యావరేజ్ మూవీ భయ్య. హీరో యాక్టింగ్ ఓకే, కొత్తగానే ఉంది తప్ప ఇంకా కొత్తవాడు కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ రావాలి. యావరేజ్ మూవీ, కొత్త కథ ఏం కాదు, స్టోరీ ఏం లేదు, రొటీన్ స్టోరీ. ఇంకా బాగా చేయొచ్చు. అండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు, జస్ట్ పండక్కి వచ్చింది కాబట్టి చూడడానికి వెళ్తే వెళ్ళొచ్చు, వన్ టైం వాచబుల్. అది కొత్తదనం ఏం లేదు, అంతే కంప్లీట్గా చూసే సినిమా అని కూడా చెప్పలేము. ఓకే, వన్ టైం వాచబుల్. టూ పార్ట్ ఏదన్నా సెటిల్ అవుతాడా అంటే కష్టమే అన్న. అవుతాడు, వెనక బ్యాక్గ్రౌండ్ బట్టి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడున్న పొజిషన్లో కష్టమే, చాలా టైం పడుతుంది. జుంబారే సాంగ్ బిట్టే భయ్య, అది ఓన్లీ బిట్ సాంగ్ ఏం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ బిట్ అంతే అది కంప్లీట్గా. హీరోయిన్ ఇంపార్టెన్స్ కూడా ఏం లేదు, మొత్తం హీరో జవద్ బాబు గారి క్యారెక్టర్ బాగుంటుంది. జవద్ బాబు గారు అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఒక ట్విస్ట్లో వెళ్తుంది అనమాట కంప్లీట్గా. అది ఒక్కటే, ఆయన క్యారెక్టర్ ఒకటి బాగుంది. ఏదైనా డ్యాన్సెస్ బాగా వేసాడు, ఫైట్స్ డ్యాన్సెస్ అన్నీ బాగున్నాయి. యాక్టింగ్ ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, కొత్తగా ఉన్నాడు అంతే తప్ప ఎక్స్పీరియన్స్డ్, బయట ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుని పోనీ ఏదైనా చేసినట్టు అయితే లేదు. మహేష్ బాబు చరిష్మా వర్కౌట్ అవ్వదు భయ్య, కష్టమే కష్టమే. ర్యామ్ థియేటర్లో ఇంపాక్ట్ కనబడలేదు, ఆ పల్స్ లేదు. ఫైవ్ కి టూ. హీరో సినిమా చాలా అద్భుతంగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ హీరో అసలు ఫస్ట్ హీరో అని చెప్పాలా, బెస్ట్ హీరో అని చెప్పాలా అన్నట్టుగా గుడ్ ఎక్స్ప్రెషన్స్, గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇంటర్వెన్షన్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ ఆదిత్య శ్రీరామ్ గారు కూడా పలకరించాము, ఆయన కూడా ఒక పిక్ కూడా ఇచ్చారు. సో ఈ సంక్రాంతికి ఒక మంచి ఫన్ మూవీ, యాక్షన్ రొమాన్స్ అనేది ఇచ్చారు ఫ్యాక్చువల్కి. సో బంగారాజు కానీ రౌడీ బాయ్స్ కానీ నిన్న రిలీజ్ అయింది, కానీ ఈ 15th ఈరోజు పండుగ రిలీజ్ అయిన ఈ హీరో మూవీ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఫన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఒక ఫ్యాంటసీ, ఒక కలర్లోంచి ఒక హీరో రావాలంటే రియలిస్టిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ మూవీకి వచ్చేసి డైరెక్టర్ ప్రజెంటేషన్ వర్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా పెద్ద హీరో ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెట్టారు. కానీ బెస్ట్ హీరో అని చెప్పచ్చు, హీరో కాదు బెస్ట్ హీరో అని చెప్పేసి, యాక్షన్ ప్రకారం కూడా బాగుంది. సో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఆది శ్రీరామ్ గారు కూడా ఆల్రెడీ విషెస్ చెప్పాము, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎంతోమందికి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంది, నాట్ బ్యాడ్. సో ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయొచ్చు, సో యూత్కి కూడా కనెక్ట్ అవుతుంది. ఒక అంబిషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, ఆ అంబిషన్ ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, ఆల్ ది బెస్ట్ టీమ్, ఆల్ ది బెస్ట్ హీరో గల్లా అశోక్ గారికి ఆల్ ది బెస్ట్. సంక్రాంతి విన్నర్ అన్న సినిమా ఎట్లా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ హీరో, ఫస్ట్ మూవీ కానీ హీరో బాగా యాక్టింగ్ బాగానే ఉందన్న. ఫస్ట్ టైం చూసినట్టు లేదు, సక్సెస్ అవుతాడు, సక్సెస్ అవుతాడు 100%. డాన్స్ బాగా చేశాడు, ఫైట్లు బాగా చేశాడు, డైలాగ్స్ బాగున్నాయి, ఆడియన్స్ గ్రాప్ చేయగలదు 100%. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ సూపర్ అన్న. హీరోయిన్ ఇంపార్టెంట్? హీరోయిన్ అంత పెద్దగా ఏం లేదు, మొత్తం హీరో బేస్డ్ మూవీ. జగపతి బాబు బాగుందన్న, జగపతి బాబు ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బాగుంది. ఫైనల్గా సినిమా చూడొచ్చు, సంక్రాంతి విన్నర్ కూడా. సినిమా చాలా బాగుందండి, శ్రీరామాచ్య గారు చాలా బాగా చేశారు. ఆయనది ఇన్ని మూవీస్ తర్వాత ఇది కొంచెం చాలా సంక్రాంతికి కొంచెం డిఫరెంట్గా అందరినీ ఎంటర్టైన్ చేసేలా చేశారు. అండ్ కమింగ్ టు హీరోగా, హీరోగా గల్లా జయదేవ్ గారు అబ్బాయి నిజంగా చాలా బాగా చేశాడు. మహేష్ బాబుకి ఫ్యాన్స్కి కూడా అందరు కూడా చాలా పండగలా ఉంటుంది. అండ్ ఐ ఫీ ఐ విష్ హిమ్ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతిది ట్విస్ట్గా ఉందండి. యాక్చువల్గా హీరో ఇంట్రడక్షన్ అంటే నార్మల్గా అందరంటే ఓవర్ హైప్ అని అంటూ ఉంటుంది, అలాంటి కాకుండా చాలా డిఫరెంట్గా అందరికి ఎంటర్టైన్ చేస్తూ సంక్రాంతి టైంలో ఇంతమంది క్రౌడ్తో వచ్చినందుకు నిజంగా చాలా బాగుంది మూవీ, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ శ్రీరామాజ్య గారు డెఫినెట్గా ఇది ఒక బంపర్ హిట్ అవుతుంది. అండ్ సంక్రాంతి బొనాన్స్ అనుకోవచ్చు, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు కూడా బంపర్ బొనాన్స్ అనుకోవచ్చు. కీప్ ఎంటర్టైనింగ్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ సంక్రాంతి. అవుట్ ఆఫ్ ద బాక్స్ చేశారు. అండ్ ఇన్ జనరల్ మనకి ఏంటంటే ప్రతి సినిమాలాగా కామన్గా రొటీన్గా ఒక విలన్, యాక్టరు, వెనకాల హీరోయిన్, స్టోరీ లవ్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా చేస్తుంది. యాక్చువల్లీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ హీరోగా వన్ ఆఫ్ ద హీరోనే, మన డైరెక్టర్ వన్ ఆఫ్ ద హీరో, ఐ మీన్ టు సే శ్రీరామాతి వన్ ఆఫ్ ద హీరో. ఈ జస్ట్ ప్లే ద మూవీ చాలా స్మూత్గా, ఎంటర్టైనింగ్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చేశారు. హీరో డిఫరెంట్గా హీరో పర్ఫార్మెన్స్ అసలు కొత్త హీరోలా లేడు. ఐ మీన్ టు సే ఆల్రెడీ 3-4 సినిమాస్ చూసేసి మనం 5th సినిమా చూస్తే హీరోజ్ ఎలా ఉంటుందో, స్క్రీన్ ప్రజెన్స్ అంత బాగుంది.
చాలా బాగా చేశారు హీరో. యా ఫైట్స్ అయితే అఫ్ కోర్స్ ఏంటంటే ఫైట్స్ అయితే మాస్గా కొట్టడం అలా కాకుండా కామెడీ యాంగిల్ అండ్ ఫైట్స్ మిక్స్ చేసి చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. అంటే ఈ సినిమా ఏంటంటే ఏదో లొకేషన్ సాంగ్స్ ఎలా కాకుండా సిచ్యువేషన్ సాంగ్స్ అంతా హీరో యాక్షన్లోనే ఇన్ జనరల్ సినిమాలోనే సాంగ్స్ వస్తాయి తప్ప డ్యూయేట్స్ అలాంటివి ఏం లేవు. జస్ట్ డిఫరెంట్, నార్మల్గా ఇప్పుడు చూసే మూవీస్ కాకుండా చాలా డిఫరెంట్గా బాగా చేశారు. అఫ్కోర్స్ జగత్ బాబు ఉంటే గ్లోరీ వేరేగా ఉండదు స్క్రీన్లో. ప్రజెంట్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లోరీ తెలిసిందే కదా మనకి, కొత్తగా చెప్పేది ఏం అవసరం లేదు దాని గురించి. ఇప్పుడు మనకి సినిమాలో కొత్తగా ఎవరు చెప్పండి, హీరో గురించి చెప్పాలి. ఆ హీరో గురించి అయితే 100% అయితే దానికి న్యాయం చేశారు సినిమాకి. 4.5 డెఫినెట్గా. బ్రో ఒమిక్రాన్ వచ్చిన తర్వాత అందరికి కలిగింది దిగ్భ్రాంతి, అందరికి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి బ్రో. ప్రభాస్ సినిమా పేరు బిల్ల వచ్చాడు సుగ్గల్లో. బ్రో మన నేషన్ కి పిఎం మోదీ, మన నేషనల్ క్రెస్ట్ ఇది ఇది. ఎంత అందంగా ఉందంటే బ్రో కత్తి కత్తి, ఇంకా 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 అంతే ఫిదా అయిపోయాను బ్రో నీ దగ్గర వాళ్ళకి. నిధి నిధి బ్రో నిజంగా చాలా బాగుంది. నిజంగా మహేష్ బాబు అల్లుడు, ఇండస్ట్రీకి మొగుడు వచ్చాడు. ఏంటి బ్రో చెప్పు, స్లోగన్ స్లోగన్ కావాలి నాకు. జై జై బాబు బ్రో, జై జై బాబు బ్రో. కామెడీ అయితే పెద్ద బ్రో, పెద్ద కామెడీ. మొత్తం ఫ్యామిలీస్ అందరికి ఫుల్ మీల్స్ పెట్టేశాడు పెట్టేశాడు అశోక్ గల్లా. బాబా ఏముంది బ్రో, ప్రతి ఒక్కటి నిధి అగర్వాల్ యాక్టింగ్ మాత్రం హైలైట్. ఇంకా ఇండస్ట్ బ్రో, మన ఇండస్ట్రీకి దొరికిన దొరికిన నిధి బ్రో, నిధి అగర్వాల్ నిధి. అంత అందంగా ఉందా బాబు ఆ సాంగ్లో? ఎప్పుడు రాత్రి మా బామ్మ చెప్తుంది బ్రో సోది, సూపర్ హాట్ గా ఉంది నిధి. బ్రో కష్టాలు ఉంటాయి అది కుర్రల విధి, కానీ మన కష్టాలు తీర్చడానికి అందాలను పంచుతూ వచ్చింది నిధి. కుర్రాలకు పోగొడుతుంది బాధి. అవును బ్రో బ్రో, మహేష్ బాబు అల్లుడు అన్నందుకు ప్రతి ఒక్కటి స్టంట్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ ప్రతి ఒక్కటి మక్కీకి మక్కీ దించేశాడు. ఇండస్ట్రీకి దింపడానికి వచ్చాడు బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని. జై జై బాబు. బ్రో 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 ప్లీజ్ ప్లీజ్ బ్రో ఒకసారి, ఇప్పుడు ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుకున్నాం కదా, లాస్ట్గా ఏంటంటే పమ్ మహేష్ బాబు గల అన్నగారు చనిపోయారు బ్రో. పాసులు ఇచ్చా, పాసులు ఇస్తారు కదా అవి ఎంఐపి విఐపి ఆయనకి ఆర్ఐపి. నిజంగా చెప్తున్నాను, కొంచెం మౌనం పాటిద్దాం. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్రో, భూమికి దగ్గరగా ఉండేది మోన్ మహేష్ బాబు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే హీరోయిన్ గురించి చెప్తున్నాను నేను. అసలు మామూలుగా లేదు హీరోయిన్ అయితే, మా న్యాచురల్ బ్యూటీ అన్న హీరోయిన్ అయితే సీరియస్గా ఎంత మంచిగా అనిపించింది తెలుసా నాకైతే, చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. ఆ లిప్ టు లిప్ కిస్ లేని భయ అమ్మో, నిన్ననేమో రౌడీ బాయ్స్లో అనుపమ ఇచ్చింది, ఇప్పుడేమో ఇది నిధి అగర్వాల్ ఇచ్చింది. ఎందుకు ఇట్లా కుర్రాల మనుషులు గుంజేసుకుంటారు మీరు, అర్థమవుతలే. ఇక నిధి అగర్వాల్ వద్దు ప్లీజ్, నాకు ఎట్లెట్లుండి అయిపోతుంది, అర్థమవుతుందా మీకు? ఇక చెప్పాలంటే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరో మాత్రం మామూలుగా యాక్ట్ చేయలే, అల్లుడు దింపి వాడేసింది. ఇక మహేష్ బాబు దింపి వాడేసింది అల్లుడిని. ఇక మరొక మహేష్ బాబు అయితేఉన్నాడు మరొకడు అయితే. ఇక సినిమా అయితే హైలైట్ ఉందన్న, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. అసలు నవ్వుకున్న మాత్రం నవ్వు ఆపలేదు అసలు మీరు అయితే నవ్వు అయితే. ఇక ఇందులో కృష్ణ గారి గురించి చెప్పారు, ఇంకా జుమ్మారే చుమ్మారే సాంగ్ మో, అప్పుడు ఎప్పుడో విన్న సాంగ్ అది, బ్లాక్ బస్టర్ సాంగ్ అది, మళ్ళీ ఇప్పుడు వింటున్నది దీంట్లో. చిన్న మధ్యలో ఇక కృష్ణ వేసారు, అది ఇంకా హైలైట్ అనిపించింది నాకైతే. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ హైలైట్ ఉన్నాయి. ఇక జయపతి బాబు గారు మన ఇక క్లైమాక్స్లో అయితే ఇంకా మన బ్రహ్మాజీ వస్తాడు, ఇంకా కామెడీ మామూలుగా నవ్వరు మీరైతే. ఇక క్లైమాక్స్లో ఇంకో సాంగ్ ఉంటుంది సినిమా మొత్తం అయిపోయినాక, అందులో కనిపిస్తుంది భయ్య నిధి అగర్వాల్ మామూలుగా కనిపించదు భయ్య, పిచ్చి పిక్స్కి వెళ్ళిపోతాయి అసలు. హీరోయిన్ మామూలుగా లేదు చెప్పాలంటే ఏమని చెప్తున్నా నేను. నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ నిధి అగర్వాల్ లవ్ యూ, థ్యాంక్ యూ బ్రో. ఏమిచ్చింది భయ్య హీరోయిన్ మాత్రం ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. ప్రేమించిన అమ్మాయి వదిలేస్తే శాంతి. ఈ సినిమాలో మీరందరూ వస్తే మీ అందరికీ మహాసంక్రాంతి. హీరోయే నిదే, మన జాతీయ బంగారు నిదే. ఒకటి కాదు రెండు, ఒకటి కాదు రెండు కాదు, రండే కదలి రండే, సినిమాను చూడండి. పైనుంచి కింద దాకా ఎలివేషన్స్, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్, ఆ కింద యాంగిల్, పైన యాంగిల్, ఆ లిప్ లాక్లు మెయిన్ ఇచ్చేసింది సూపర్ సూపర్. ఒకటే చెప్తున్నాను, మహేష్ బాబుకు లేదు పోటీ, ఈ పవన్ ఎస్ఎస్పి రివ్యూకు లేదు సాటే. సూపర్ బయ్య ఫెంటాస్టిక్. ఏ బతే
రష్మికకి పోతుంది మతే ఈ సినిమాలో ఉంది జగపతి వేరే లెవెల్ బాయ్ జగపతి బాబు గారి యాక్టింగ్ అయితే చెప్పవసరం లేదు వేరే లెవెల్లో తీశారు ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇలాంటి సినిమాలు రావాలి ఇంకా రావాలి ఇంకా రావాలి మన అందరూ చూడాలి ఆదరించాలి తెలుగు సినిమాని ఇక్కడి నుంచి వేరే లెవెల్ తీసుకెళ్ళాలంటే మీ అందరి సహకారం ఉండాలి మీరందరికి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ బాయ్ అన్న అడిగిన క్వశ్చన్స్ మీరే చెప్తాను నేను అన్నా ఇట్స్ యావరేజ్ మూవీ చెప్పాలని చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం మహేష్ బాబు ఫ్యామిలీస్ కానీ చెప్పి పండుగ కొనుక్కొని కూడా వచ్చినాం మేము చాలా డిసప్పాయింట్ చేసిన అనిపించింది ఎందుకంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం మహేష్ బాబు ఫ్యామిలీ కృష్ణ గారి బ్యాక్గ్రౌండ్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ చాలా బాగుంది అనుకున్నా కానీ నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది అన్న నాకు నిజంగా ఎందుకు డిసప్పాయింట్ అనిపించింది అంటే నిధి గారు మరీ అక్కలెక్కుందన్న హీరోకి అంటే నాకు అంత గట్టుగా అనిపించింది వేరే అమ్మాయిని కొత్త అమ్మాయిని పెడితే బాగుండేమో అని థాట్ వచ్చింది హీరోకి కూడా చాలా స్కోప్ ఉంటుంది కానీ తను చేయలేకపోయింది ఆ హీరో స్కోప్ని కొంచెం డల్ అనిపిస్తుంది సినిమా మనకు ఇట్స్ యావరేజ్ మూవీ పండుగకు మాత్రం పండుగ కదా ఫ్రీగా ఉంటే రావచ్చు డ్యాన్స్ ఓకే కృష్ణ గారి ఫ్యామిలీలో మన సుధీర్ బాబు కూడా డ్యాన్స్ చేస్తాడు అబ్బాయి కూడా డ్యాన్స్ చేస్తాడు మళ్ళీ అంత మంచి డ్యాన్స్ ఉంది అబ్బాయి రేస్లో అన్నా ఆయన గురించి మనం చెప్పవసరం లేదు మాట్లాడుకోవడం సీనియర్ యాక్టర్ ఆల్రెడీ ఉన్నాడు నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన మహేష్ గారు ఫ్యామిలీ అంటే గోల్డ్ మహేష్ గారు కట్అవుట్ ఇలా ఉంటుంది హీరో కట్అవుట్ అది సూపర్ స్టార్ ఆయన ఇంకా కృష్ణ గారు అంటే ఓల్డ్ గోల్డ్ సో అలాంటి కట్అవుట్ నుంచి వచ్చినప్పుడు మంచి ఎక్స్పెక్ట్ చేసాం కదా అంటే ఇంత బడ్జెట్ వీటి ఐ లెవెల్ బడ్జెట్ అన్న విజువల్స్ సూపర్ ఉంటాయి సో బడ్జెట్ మొత్తం వేచి చేసిల్లు నేను దిల్రాజు గారి సినిమా ఒకటి ఇది ఒకటి ఎందుకు ఇలా ఇంత బడ్జెట్ వేచి చేసిల్లు అర్థమవుతుంది ఇండస్ట్రీ అసలే లాస్ట్లో ఉంది ఈ టైంలో ఇంత బడ్జెట్లు పెట్టి కూడా ప్రొడక్ట్ మంచిగా ఇవ్వకుంటే ఆడియన్స్ ఎవరు రారు మళ్ళీ ఇండస్ట్రీ పోయిన టికెట్లు పెంచుతుంది ఇక్కడ ఇది ఏందో అర్థమవుతుంది నిజంగా ఇది కరెక్ట్ సినిమా స్టోరీలు దమ్ము లేకుండా డిసప్పాయింట్ అయినా దమ్ములేదు ఇది యావరేజ్ మూవీ అన్న బంగారాజు అది ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి అయితే నాకు నిజంగా చెప్తున్నా నేను ఎప్పుడు రివ్యూ జెన్యున్ చెప్తా బంగారాజు బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎవరికైనా రీచ్ అయ్యే మూవీ చూడండి బంగారాజు వెళ్ళి Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV.